రాజన సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో అభివృద్ధి పనులపై పలు శాఖల అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్రావు, మండల అభివృద్ధి అధికారి రమాదేవి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్తే వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు మరి కొత్త గవర్నమెంట్ రూల్ ఇచ్చడం తప్పకుండా పై అధికారులకు వెళ్ళరాయని రెండో క్యాంప్ మానేట్ల 26,000 టీఎస్సీలో ఉన్న 26,000 సీట్లే ఉన్నాయి. మరి అవి ఎంతవరకు వస్తాయి? మా మండల రైతులకు తప్పకుండా మండల రైతు పక్షాలు ఉందాం. మనం అందరం కూడా రైతులకు నిలిచే విధంగా ప్రయత్నం చేద్దాం. అధికారుల మీద ఉందాం. మన ఎమ్మెల్యే కేటీఆర్ గారు తప్పకుండా వారి దృష్టి కూడా తీసుకోపోదాం. మనకు రెండు కావాలి. మా దగ్గర నీళ్ళు వస్తేనే ఆ నీళ్లు రెండో క్యాంప్ వరకు అందుతాయి. రెండోది మల్లన్న సాగర్ టూ ప్యాకేజ్ కాలువ రాజకీయపేట నుంచి మోయిన్కుంట మద్దికుంట ముస్తఫాబాద్ చీకోడకు వస్తేనే మండలం సస్యశ్యామలంగా గత 3-4 ఏళ్ళ నుంచి ఉండి తప్పకుండా రెండో క్రాప్ కూడా మనం అధికారుల దృష్టికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి. తప్పకుండా రెండో క్రాప్ మండలంలో గత సంవత్సరాల లాగానే నీళ్లు వచ్చే విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేద్దామని కూడా మండల సభ తీర్మానం చేసుకున్నాం. అట్లే ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీలో ముస్తఫాబాద్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అలా అక్రమంగా ఎవరైతే ప్రాంత ఆక్రమించుకొని ఉన్నారో తప్పకుండా వారిని తొలగించాలి. గతంలో ఓటేరు కాలనీ కూడా చెరువు మధ్యలో దుక్కి చెరువు తెగిపోయినప్పుడు ఇలాంటి కోతమంటే వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు 2 అక్కలున్నారు, వాళ్ళు కూడా ఒక దగ్గర ఉండే విధంగా ఇచ్చి నిజంగా పేదవారికి ఇవ్వాలనేది మా ఉద్దేశం. అలా ప్లాట్ ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళని పద్ధతి ప్రకారం వాళ్ళ ప్లాట్ ఉంటుందా లేని ఎడల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మేము తప్పకుండా ముస్తఫాబాద్ సర్పంచ్ గారు, ముస్తఫాబాద్ ఎంపీటీసీ ముగ్గురిని కూడా మనం చూసాం. అది ఎవరైనా అర్హులైన వాళ్ళకు వాళ్ళకి తప్పకుండా ప్లాట్ ఇద్దాం. అర్హులు కాని వాళ్ళని కూడా తీసేద్దామని కూడా మనం ఒకటి అనుకున్నాం. అదే మిషన్ భగీరథ కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అవన్నీ కూడా చేయాలి. తప్పకుండా ఇంకా లేట్ అయింది అనే వచ్చేది వేసవికాలం కాబట్టి అది కూడా చేసుకుందాం. అట్లే పిఆర్ఏ కూడా ప్రత్యేకంగా కోరడం ఏంటంటే గౌరవ సర్పంచ్ వచ్చేదేతో మనం ఆఫీషియల్గా తర్వాత కొత్త ప్రభుత్వం ఎలక్షన్ పెడతా లేకుంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారా ఎట్లనే తర్వాత విషయం. ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా జనవరి 31 అయిపోతుంది కాబట్టి ఏం బిల్స్ ఉందా, రికార్డు ఉంటే రికార్డు, లేకుంటే బిల్స్ చేసి ఉంటే బిల్స్ చేయాలని కూడా అన్ని శాఖ అధికారులు ఎక్కువ పిఆర్ సంబంధం ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్తాం. అన్ని శాఖ మిషన్ భగీరథ కానీ మిషన్ భగీరథ ఇప్పటికి రికార్డు కానీ అంటున్నారు. అది కలెక్టర్ మేము బెటర్ అవుతున్నాం. అసలు ఇంతవరకు బిల్స్ రాకుండా పీరియడ్ అయిపోయినా కానీ అడగరాదు. కాబట్టి ఏ బిల్స్ ఉందా, ఏ శాఖ వాళ్ళు ఏ బిల్స్ ఉందా కూడా ఈ వారం రోజుల్లో చేయాలని అన్ని శాఖలను కోరుతున్నాం. అట్లే ఇవన్నీ కూడా మండలంలో గౌరవ సర్పంచ్తో గత 5 ఏళ్ళ నుంచి వాళ్ళ అప్పటికి ఉన్నా సర్పంచ్ అయ్యారు. మళ్ళీ కూడా ఈ దాదాపు 5 సంవత్సరాల ఇంతకుముందు మా సోదరు దేవేందర్ చెప్పినట్టుగా అన్ని రకాలుగా మనతో అయ్యేది, మన మంత్రి గారితో అయ్యేది, మంత్రి గారితో ఎవరితో అయ్యేది వాళ్ళతో పనులు చేసుకుంటా ఈ 5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్ళు కరోనా పీరియడ్ బాగా గడ్డు పరిస్థితి, ఒకరికొకరు చూసుకునే పరిస్థితి లేకుండా ఈ 2 ఏళ్ళ కరోనా రావడం, కరోనా తోటి ఆర్థికంగా పూర్తిగా రాష్ట్ర ఖజానా కానీ దేశ ఖజానా కానీ వెనుకబడిపోవడం వల్ల కొద్దిగా అభివృద్ధిలో నష్టపోవాల్సింది. ఆ 2 ఏళ్ళు అయితే మన మనసులో మిగిలితే రాలనుకున్న పరిస్థితులు అప్పుడు కరోనా కాబట్టి సర్పంచులకు నిజంగా కూడా కొద్దిగా గడ్డుకాలం ఏర్పడింది. 2-3 ఏళ్ళ తర్వాత అభివృద్ధి కూడా గత 1-5 ఏళ్ళు నడిచినట్టు నడవలేదని కూడా అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి. అయితే గత 1-2 ఏళ్ళ నుంచి మళ్ళీ పుంజుకొని గౌరవ మంత్రి గారు అన్ని గ్రామాలకు కొన్ని సీసీ రోడ్లు కానీ సంఘ భవనాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకొని సర్పంచులు అంతా కూడా కష్టపడి ఈ 2 ఏళ్ళ మళ్ళీ పుంజుకొని కూడా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానీ